నెల్లూరు జిల్లాలో మత్స్యకారుడికి భారీ రొయ్య చిక్కింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలానికి చెందిన కుమారి రాము ఆదివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ మత్స్యకారుడి వలకు భారీ రొయ్య దొరికింది. చూడ్డానికి బంగారం కలర్లో ఉన్న ఈ రొయ్యను ప్రజలు ఆసక్తిగా తెలికించారు. బరువు ఎంత ఉంటుందని చూడగా ఏకంగా 2.5 కిలోలకు పైగానే ఉంది. దీంతో మత్స్యకారుడు ఆశ్చర్యపోయాడు. ఈ రొయ్యను మార్కెట్లో ఏకంగా 1500కు అమ్మాడు. మామూలుగా ఒక రొయ్య 5-10 గ్రాములకు మించి ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు. మహా అంటే టైగర్ రొయ్య కూడా 30-50 గ్రాముల్లోపే ఉంటుంది. కిలోకి అవి కూడా 30 వరకు రొయ్యలు వస్తాయి. కానీ ఒక్కటే కిలో వరకు తూగే ఈ బ్లాక్ టైగర్ రొయ్యలు చాలా అరుదుగా మత్స్యకారుల వరకు చిక్కుతుంటాయి. ఇది చాలా అరుదైన రొయ్య అని మత్స్యకారులు స్థానికులు చెబుతున్నారు.